చీరాల పట్టణంలో 25వ వార్డు నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీలో ఉన్న మొలబంటి వసంతరావును గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు కోరారు. వార్డులో ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణ ప్రజలపై ప్రభుత్వ ఇంటి పనులు, డ్రైనేజీ పనులు అదనంగా పెంచనుందని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న ఇంటి పనుల విధానాన్ని మార్చి మార్కెట్ విలువ ఆధారంగా ఇంటి పనులు నిర్ణయించేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు. దీనివల్ల ఇంటి పనులు 2 రెట్లు పెరగనున్నాయని చెప్పారు. వార్డులో ప్రజల ప్రశాంతత దృష్టిలో పెట్టుకుని ఫైర్ స్టేషన్ గేటు సెంటర్లో మద్యం దుకాణం పెట్టకుండా సీపీఎం అడ్డుకుందని చెప్పారు. గేటు వద్ద రాకపోకలకు అనువుగా ఉండేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం సీపీఎం పోరాడుతుందని చెప్పారు. ప్రజా సమస్యలపై పనిచేసే సీపీఎం అభ్యర్థి వసంతరావును గెలిపించాలని కోరారు. సీపీఎం అభ్యర్థి ఎం వసంతరావు గారు పోటీ చేస్తున్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు సుత్తి కొడవల నక్షత్రం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద మీ యొక్క పవిత్రమైన ఓటు ముద్రను వేసి గెలిపించమని చెప్పేసి ఓటర్ మహాసేవులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపల్ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల మీద ఆస్తి పన్ను పేరుతోటి రకరకాల భారాలు వేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగింది. వంట గ్యాస్ ధరలు పెరిగింది. నీటి పన్నులు పెరుగుతూ ఉన్నాయి. ఈ భారాలకు వ్యతిరేకంగా సీపీఎం తరఫున నికరంగా పోరాటం చేస్తున్నాం, దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఈ చీరాల పట్టణంలో కూడా పోరాటం చేసి ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కూడా ఈ కాలంలో పోరాటాలు చేస్తాం. ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ, లింక్ రోడ్లు, అలాగే మద్యం దుకాణాలు పెట్టేసి ప్రజలందరికీ భయభ్రాంతులు గురి చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి నిలువరించడం జరిగింది. అలాగే అభ్యర్థికి సంబంధించి గత 25 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా, కార్యకర్తగా ఉండి కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువకుల యొక్క సమస్యల మీద పనిచేస్తున్నటువంటి నాయకుడు, ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉండేటటువంటి నాయకుడు, మచ్చలేని నాయకుడు. నాకు సీపీఎం అభ్యర్థికి వసంతరావు గారికి పోటీ చేసి వసంతరావు గారు ఓటేసి గెలిపించడం ద్వారా మీ కళ్ళ ముందు, మీ ముందు మీ సమస్యల మీద పరిష్కారం చేయడానికి అందుబాటులో ఉండే వ్యక్తిని గెలిపించమని చెప్పేసి, కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించమని చెప్పేసి ఈరోజు ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అందుకని ఈ పట్టణం, ఈ వార్డులో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా వసంతరావు గారికి సుత్తి కొడవల నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పేసి కోరుతున్నారు.